ఖమ్మంలో ఇవాళ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. రైతు గోసా బీజేపీ భరోసా నినాదంతో నిర్వహిస్తున్న ఈ సభ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ నేతలు. నగరంలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ సభకు లక్ష మంది జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు బీజేపీ నేతలు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో బీజేపీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి బహిరంగ సభకు జనాన్ని తరలిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 1000 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు కార్లు, ట్రక్కులు, ట్రాలీ, ఆటోల్లోనూ జనాలను తరలిస్తున్నారు. ఇక వర్షాకాలం కావడంతో బహిరంగ సభకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేకంగా వాటర్ ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేశారు. బీజేపీ సభకు సంబంధించిన పూర్తి సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి వాసు అందజేస్తారు లైవ్ ద్వారా. వాసు, ఖమ్మంలో రైతు గోసా బీజేపీ భరోసా అన్న పేరుతో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా సభాస్థలి దగ్గర ఉన్నాం. ఈరోజు సాయంత్రం దాదాపు ఈ సభ నిర్వహించున్నారు. లక్ష్యమంతో సభ నిర్వహించేందుకు పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు బీజేపీ నేత ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఖమ్మంలోనే సభ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి ఒకటి వస్తుంది, సో వాళ్ళు ఇక్కడ ఇద్దరు సభలు పెట్టారు కాబట్టి బీజేపీ ఇక్కడ సభ పెడుతుందా? తప్పు. మేము అనేక రోజులుగా అనేక సభలు నిర్వహించినాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2 సభలు హైదరాబాద్లో, 1 సభ వరంగల్లో, 1 సభ రామగుండ నిర్వహించడం మీకు ఐడియా ఉంటుంది. అమిత్ షా గారి సమావేశాలు నిర్మల్లో నిర్వహించడం, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాలు నిర్వహించడం, ఇప్పటికే మీకు చూసి నల్లగొండలో నిర్వహించడం, ఇవాళ నడ్డా గారి సమావేశాలు, మేము అనేక రోజులుగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నికల నాటికి అమిత్ షా గారి నాయకత్వంలో 1-8 సభలు, నడ్డా గారి నాయకత్వంలో 1-8 సభలు, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో 7 సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఖమ్మంలో కూడా ఇలా సభ నిర్వహిస్తున్నాం తప్ప ఏదో ఖమ్మంలో స్పెషల్ నిర్వహిస్తున్నమాట. ఈ సభకు ఒక నినాదం ఎత్తుకున్నారు మీరు, రైతు గోసా బీజేపీ భరోసా. ప్రధానంగా ఈ సబ్జెక్ట్ ఎత్తుకోవడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా అప్కీ సర్కార్ కిసాన్ కా సర్కార్ అని చెప్పి మాటలు చెప్పిన కేసీఆర్ తెలంగాణ రైతాంగాన్ని ఎంత మోసం చేసిండో మనం చూస్తూ ఉన్నాం. పందిరి వ్యవసాయం లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు, రోటోవేటర్లు, కల్టివేటర్లు, కేజీవీలకు సబ్సిడీ లేదు, సబ్సిడీ ట్రాక్టర్లు లేవు, సబ్సిడీ విత్తనాలు లేవు, సబ్సిడీ పంపులు లేవు, సబ్సిడీ తార్పాలు లేవు. ఒక్క మాట చెప్పాలంటే పండించిన పంట కూడా ఖమ్మం జిల్లాలో మొన్న నెల రోజులు 40 రోజుల పాటు కల్లాలనే కాపల కాసిన సందర్భం మీరు చూసిండ్రు. వానకు తడిసినాయి, ఎండకు ఎండినాయి, కొట్టుకపోయినాయి, కాడి కొట్టుకపోయినాయి, మొలకలు వచ్చే కాడికి మొలకలు వచ్చినాయి. అక్కడ 4 కిలోల నుంచి 8 కిలోల కట్ చేసిండ్రు. ఇలా అంటే రైతాంగం ఎంత విలవిల్లాడుతుందో, ఎంత బాధలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. కౌలు రైతాంగానికైతే 1 రూపాయి లాభం లేదు. ఒకవైపు యజమానికి కౌలు కట్టాలి, మరోవైపు ఎకరానికి 4000-5000 రూపాయల వడ్ల కటింగ్లు అయినప్పటికి కూడా ఇలా భరించిందంటే మీరు చూస్తాను. అందుకనే తెలంగాణ దేశానికి అన్నం పెట్టగలిగే స్థాయిలో ఉన్నటువంటి రైతులు కాబట్టి. దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నుంచి ఒక కౌంటర్ వస్తుంది, ఇటు దేశానికి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణని తీర్చిదిద్దామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలు ఇప్పుడు కాదండి, మీకు ఒక విషయం తెలుసా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నాడు, రైస్ బౌల్ ఆఫ్ ఏపీ, ఈస్ట్ గోదావరి వెస్ట్ ఉండేది మీకు తెలుసు. ఇవాళ ఎప్పుడో నాగన్ సార్ వచ్చింది, ఎప్పుడో ఇక్కడ పోచంపాడు వచ్చింది, ఇవాళ వీరు వచ్చినాకనే రాలే గుర్తుపెట్టుకోండి. మంచి వర్షాలు పడ్డప్పుడు కూడా ప్రొడక్షన్ పెరుగుతున్న మాట వాస్తవం కానీ ఒకటేనండి, అప్కీ సర్కార్ కిసాన్ కి సర్కార్ అని చెప్పింది కదా, నేను చెప్పినాయని వాస్తవం కదా. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి 4 సంవత్సరాలుగా చేయకపోవడం వల్ల గ్రామాలకు పోయే పరిస్థితి అని చెప్పి భయపడి ఎన్నికలకు పోవాలంటే మళ్ళీ ఊళ్ళలకు పోవాలని చెప్పి ఇలా ప్రకటించిన మాట వాస్తవం కదా. ఇవాళ ఎంత బోకసు, ఇవాళ తెలంగాణ వచ్చినాకనే ఏదో వడ్లు పండుతున్నాయి, ఆయన గణపురం ఆయకట్టు కింద పడిన వడ్ల గురించి ఆయనే చెప్పిండు. ఇవాళ ఆంధ్ర శ్రీనాథుడు రాసిన కవిత్వం గురించి మాట్లాడతాడు, అక్కడ జొన్నన్నం తిన్నవాళ్ళు ఇక్కడ మంచి సాంబాబు వడ్డు తినేవాళ్ళని. ఎప్పుడు ఏనాటి నుంచో తెలంగాణలో గొప్పగా వరి పండించేటువంటి ప్రాంతం ఇది. ఇవాళ కాకతీయుల కాలంలోనే
గొప్పగా చెరువుల నిర్మాణం జరిగి ఆయకట్టు నిర్మాణం చేయబడే ప్రాంతం కాబట్టి ఇది వ్యవసాయానికి నిలయమైన ప్రాంతం కాబట్టి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది కాబట్టి దీన్ని ఆదుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇక్కడ రైతుకు ఒక భరోసా ఇవ్వబోతుంది. కేసీఆర్ అన్ని మీటింగ్లో కూడా చెప్పారు పూర్తిగా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, సో ప్రాజెక్టులు కట్టి నీళ్ళు అందించాం, సో అందుకనే రైతులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటూ కూడా పదే పదే సీఎం కేసీఆర్ చెప్పారు. దీని గురించి చెప్పారు తెలుస్తుంది కదా. ఇప్పుడు రైతాంగం రుణాలు తీసుకుంటే 100,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పిండు? 2018లో చెప్పిండు. అంటే దేశంలో ఎగవేత గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు. కారకులు ఎవరు? కేసీఆర్. ఇవాళ 4 కిలోల నుంచి 8 కిలోలు కటింగ్ ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. కారకులు ఎవరంటే వీళ్ళు. ఇవాళ ఫసల్ బీమా యోజన దేశమంతా అమలవుతుంటే ఫసల్ బీమాకు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన డబ్బు కట్టకుండా ఇవాళ రైతుల పంటలు నీళ్లల్లో మునిగిపోయినా, రైతుల పంటలు చేతికి రాకపోయినా కూడా ఒక రూపాయి రాకుండా బాధపడుతున్న వాళ్ళు ఎవరంటే వీళ్ళే. ఇవాళ కౌలు రైతాంగానికి రూపాయి సాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతాంగం అంతా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే అన్ని విధాల రైతాంగాన్ని మోసం చేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. మొత్తానికి ఇటు ఖమ్మంలో జరిగే సభకు సంబంధించి ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమిత్ షా నేరుగా ఢిల్లీ నుంచి 2:50 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 3:30 ఖమ్మం చేరుకుంటారు. 3:40 ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా ఉన్న ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3:40 నుంచి 4:45 వరకు గంటసేపు ఈ సభలో ఇటు అమిత్ షా ప్రసంగించున్నారు. అమిత్ షా ప్రసంగంపై ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ సభలో రైతు డిక్లరేషన్ చెప్పే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అనంతరం సభ ముగిసిన తర్వాత గంటసేపు ప్రత్యేకంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోర్ కమిటీతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన తిరిగి మళ్ళీ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ సభకు సంబంధించి ఇటు బీజేపీ పూర్తిగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ కారణంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో 100,000 మందిని ఈ సభకు తరలించేందుకు బీజేపీ అయితే ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వాసు.